మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సభ్య సమాజం సిగ్గుతో తరలించుకోవాల్సిన ఒక సంఘటన ఇది. ఈరోజు మీకు సూర్యాపేటలో చూపించబోతున్నాము. ఈరోజు కని పెంచిని ప్రయోగాలకు చేసిన పాపానికి రోడ్డున పడివేసిన పరిస్థితి ఉంది. రాత్రి 10 అవుతుంది. ఏదైతే పోషించవలసిన కుమారులు ముగ్గురు కూడా పోషించడం ఇష్టం లేక తండ్రిని నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటి వేసిన ఒక దీనమైన పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఈయన పెన్పాడు మండలం సూర్యాపేట జిల్లా లింగాల గ్రామానికి చెందిన మామిడి అంజయ్య గౌడ్. ఈయనకు ముగ్గురు కుమారులు. ఈయన కుమారుల్లో ఇద్దరు ఏదైతే భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు మొదటి కుమారుడు కాగా, రెండో కుమారుడు వ్యవసాయం చేస్తుంటాడు, మూడో కుమారుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు, ఫైర్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్గా పనిచేస్తున్న కృష్ణ అని అది చెబుతూ ఉన్నారు. అయితే ముగ్గురు కూడా ఆస్తి సంబంధించిన విషయంలో తండ్రిని తమను పెంచి పోషించి ఉన్నత ఉద్యావంతులుగా తీర్చిదిద్దిన తమ తండ్రిని సైతం లెక్క చేయకుండా నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటి వేసిన పరిస్థితి కనబడతా ఉంది. గత 3 రోజులుగా ఇతను సూర్యాపేటలోని ఎల్ఐసి ఆఫీసు ప్రాంతంలోని మెట్లపైనే మెట్లనే నివాసంగా మార్చుకొని ఇక్కడ ఒక దీనమైన ఒక జీవనం అయితే కొనసాగిస్తూ ఉన్నాడు. 3 రోజుల నుంచి తిండి లేదు. కనిపించిన వాళ్ళందరినీ కూడా బతిమాలుతూ దండం పెడుతూ ప్రాధాయపడుతూ తమను ఆదుకోవాలి, తమ కుమారుల వద్దకు చేరుకోవాలని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. సుమన్ టీవీ కుమారుల వద్దకు చేర్చి అతని ఇంటికి తీసుకెళ్లిన ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా వాళ్ళు నిర్దాక్షిణ్యంగా అతన్ని గెంటి వేశారు, తమ ఇంట్లోకి రావడానికి వీలేదంటూ కూడా తమ కోడ పెద్ద కోడలు అయితే చెప్పిన పరిస్థితి ఉంది. మరోవైపు ఆస్తి విషయంలో ఈ తగాదాలి ఇది అంజయ్ గౌడ్ దుస్థితికి కారణంగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం అంజయ్ గౌడ్తో మాట్లాడదాం. చెప్పే ఏ ఊరు మీది అంజయ్ గౌడ్ గారు? లింగాలండి. ఎన్ని రోజుల నుంచి ఉంటారు ఇక్కడ? ఇయ్యాలే వచ్చిన 11 వాడు నిన్నటి సందు బొమ్మంటుండు. ఈయన నీకు ఇల్లు లేదు పో అన్నాడు. ఎవరు? చంద్రు మధ్య కొడుకు. రెండో ఆయన ఆడికి పోయి అందరినీ పిలుచుకొని ముగ్గురు కొడుకులు కూకోవాలి, ముగ్గురు 4-5 పెద్ద మనుషులు కూకోవాలి, మాట్లాడుకున్నాకనే నువ్వు ఏనా డిసైడ్ అయ్యదు కానీ నీకు ఇల్లు లేదు పో అన్నాడు. పెద్ద కొడుకు ఏం చేస్తాడు? చిన్న కొడుకు ఏం చేస్తాడు? రెండో పెద్ద కొడుకు ఏం టీచర్ జాబ్, రెండో ఆయన కూల్ చేసుకుంటాడు, ఈయనేమో పైరిందని పోలీస్. మూడు ఆయన తిన్నావా? మూడు అన్నం తిన్నావా? ఎన్ని రోజులైంది అన్నం తిన్నాక? ఇవాళ 3 రోజులు అయిందండి. ఏమంటారు? నిన్న మొన్న పెడతానంటే డోకు వస్తుందని వద్దని వాళ్ళని తినబుద్ధి కావట్లే, దేవుడి ఆట ఎక్కువైంది, పరిశీలన బాగాలేదు. అట్లా ఏం కావాలి నీకు? ఏం కావాలి? ఇప్పుడు ఏ కొడుకు దగ్గరికి వెళ్తావు? ఏం కావాలి నీకు? అందరు మీరు డిసైడ్ చేస్తే మీరు ఆడ ఉంచుతారుంటా. ఇంత కూర ఇంత బాగుంటే చాలు నాకు, ఏది తుణుకలు బుణకలు నాకు ఏం అవసరం లేదు. అట్లా పనిచేసింది తింటా. ఏమంటారు కొడుకులు? మరి కొడుకుల దగ్గరికి వెళ్ళినావు, ఇంతకుముందు పెద్ద కొడుకు దగ్గర ఇంటికి వెళ్ళినావు, చిన్న కొడుకు పెద్ద కొడుకు ఏమంటున్నారు? మరి ఓ మా ఇళ్ళలో కొద్దాను వద్దంటురా? ముగ్గురు కూడా వద్దంటారు. ఇది ఈ ఈ ఒక ఈ అంజయ్ గౌడ్కు సంబంధించిన ఒక దీనమైన పరిస్థితి. ఏదైతే కని పెంచి పోషించిన పాపానికి తమ ముగ్గురు కొడుకులు కూడా తరను వద్దని అంటున్నారు. దాంతో 3 రోజులుగా ఆయన ఇక్కడే మెట్లపైనే ఒక నివాస యుగంగా ఉంటూ మెట్లపైనే దీనంగా బతుకుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే తనకు పంచభక్ష పరిమాణాలు వద్దు, కేవలం కింద కూడు గుడ్డ ఉంటే చాలు, తాను తన ముగ్గురు కొడుకులు ఎవరి దగ్గరికైనా వెళ్తానికి తను సిద్ధంగా ఉన్నాను ఆయన చెప్తున్నప్పటికీ కూడా ముగ్గురు కొడుకులు మాత్రం ఆయనను సాగడానికి నిరాకరిస్తున్నారు. దీనికి ఇప్పటికైనా ఉన్నతాధికారులు కళ్ళు తెరిచి అతన్ని అంజయ్ గౌడ్ను ఇది స్వచ్ఛంద సేవా సంస్థలకు కానీ లేకపోతే ప్రభుత్వం ఆశ్రమాలకు కానీ తరలించాలని కూడా ఇక్కడ స్థానికులు అయితే కోరుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు స్థానికులు కూడా కొంతమంది స్థానిక యువకులు ఉన్నారు. చెప్పండి, ఎటువంటి పరిస్థితి ఎలా చూస్తారు? ఇటువంటి పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితుల్లో ముగ్గురు కూడా అంటే ఒక ఇద్దరు ఉన్నత స్థానంలో ఉద్యోగాలు చదివించడానికి కానీ వాళ్ళు ఎంతో ఇబ్బంది పడి ఉంటారు. ఆ కన్నతండ్రిని ఈ వయసులో వదిలేయటం అనేది చాలా నిర్దాక్షిణ్యంగా వదిలేయటం అనేది, ఇలా రోడ్డు మీద 3 రోజుల నుంచి తిండి లేకుండా ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి వారికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.
ఇద్దరు కొడుకులు కూడా ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక ఉద్యోగి ఫైర్ స్టేషన్లో జాబ్ చేస్తున్నారట, ఇంకొతను విద్య నేర్పే ఉపాధ్యాయుడు. కొన్ని వందల మందికి ఆదర్శంగా నిలవాల్సిన అతను కూడా ఈ విధంగా వదిలేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. వారికి సరైన న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళు వారి ఇంటికి వెళ్ళినా కూడా తను నిరాకరించడం అనేది చాలా బాధాకరమైన విషయం. తనకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇది వృద్ధుడే కాదు, ఇక్కడ అతన్ని చూసి చలించిపోయిన స్థానికులు కూడా అతన్ని తీవ్రంగా మదన పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా వృద్ధునికి ఏదైతే అధికారులైనా కలగజేసుకుని న్యాయం చేయాలి. ఇటువంటి చర్య సమాజంలో ఎవరు కూడా హర్షించదగరని కూడా వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఇతను మొదటి కుమారుడు ఉన్నాడో అతను విద్య నేర్పి అతను ప్రభుత్వ ఉపాధ్యాయునిగా గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. చిన్నారులకు విద్య నేర్పి భావి భారత పౌరులుగా తీర్చిదాల్సిన వ్యక్తే ఇలాంటి తన కన్న తండ్రిని ఇలా రోడ్డున పడేయడం ఏంటని కూడా వాళ్ళంతా కూడా శాపనార్థాలు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. మరో కుమారుడు వ్యవసాయం చేస్తుండగా చిన్న కుమారుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఫైర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దీన్ని వీళ్ళంతా కూడా స్థానికులు అయితే వాళ్ళందరినీ కూడా శాపనార్థాలు పెడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. పెద్ద మనిషి సరికి పాప వణుకుతుంటే వాళ్ళకి ఎంత శమధనం లేదు, కడుపు కాని తింటారా, వాళ్ళ గడ్డి తింటారా, ఆడే కావు కోడలు, వాటి సిగ్గులు తెలియదు వాటికి. అలా అమ్మ నాన్న అట్టే వాళ్ళు చేస్తారు ఊకుంటాయి, సిగ్గు సేవ లేదు, బతుకుపోతారు. బాధ అనిపిస్తుంది సార్, ఏం లేదు. అదే మన ఏడుపు వస్తుంది నాకు కూడా పాప ఆయన చూస్తుంటే. ముగ్గురు కొడుకులను మంచి ఉన్నత చదువులు చదివించి కష్టపడి ఎండానిక వాననిక కష్టపడి వాళ్ళని చదివించి ఉద్యోగాలు తెప్పిస్తే ఈ వయసులో తండ్రిని వదిలేయటం చాలా బాధాకరం. ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఇక్కడ అవపడుతుండ్రు. అంటే ఇప్పటిదాకా ఒక ఆయన పెట్టిండులే, ఇక్కడ ఉన్న పోలీసు ఆయన పెట్టిండు. ఇప్పటిదాకా 10 రోజుల నుంచి కనబడట్లేదు ఇక్కడ, రోజు ఇక్కడే ఉంటాడు, వాళ్ళే చూసుకునేది. కానీ ఇప్పుడు వాళ్ళ ఆమెకు బాగాలేదట, ఆయన చూడట్లేదు. ఆయన ఇంటికాడికి పోయి ఆయన వండుకొని తింటా అని పోయిండు. ఇప్పుడు మళ్ళీ వచ్చింటారు, వాళ్ళ కొడుకు కొట్టిండట ఇంటికాడ ఉన్న ఆయన. పెద్ద కొడుకు కొడతాడు, ఆ పెద్ద కొడుకు దగ్గరికి పోయిందనికన్నా నేను చచ్చింది బెస్ట్ అని అంటున్నాడు. మరి చిన్న కొడుకు దగ్గరికి పో అంటే వాడు ఇంకా చంపేస్తాడు, వాడి దగ్గరికి అసలు నేను పోనంటుండు. మరి ఇలాంటి దుస్థితి, ఇలాంటి దౌర్భాగ్యం ఏ తల్లిదండ్రులకి రాకూడదు. దయచేసి మన కన్న పెంచిన తల్లిదండ్రులకి వాళ్ళ రుణం తీర్చుకోవాలి అంటే వాళ్ళకి మనమే ఆస్తులు ఇవ్వద్దు, అంతస్తులు ఇవ్వద్దు, బంగారం వద్దు, వెండొద్దు. వాళ్ళ కనీసం ఇంత తిండి పెట్టి ఇంట కట్టుకోవడానికి ఒక చిన్న బట్ట ఇచ్చినా చాలు, వాళ్ళు చాలా సంతోషిస్తారు. అలాంటి దౌర్భాగ్యం, వాళ్ళ దుస్థితి మాత్రం ఏ తల్లిదండ్రికి రాకూడదు, చాలా బాధాకరంగా ఉంది. 3 రోజుల సందికి తిండి లేదంటే ఆ మనిషి ఏం పెడతామన్నా సరే వద్దంటున్నాడు. తింటే మళ్ళీ నేను ఎటన్నా వెళ్ళాలంటే ఈ ఇంట్లోకి నన్ను ఎవరు రానిరు అంటుండే. అలాంటి పరిస్థితి రేపొద్దున అదే మనం కూడా ఇప్పుడు ఇంటే ఈ యూత్లో ఉన్నాం, రేపొద్దున మనం కూడా ఆ స్థితికి వస్తాం కదా. వచ్చినప్పుడు మన ఎవరు చూస్తారు, మన కొడుకులు మన కూడా అట్లనే బయటకు తరిమేస్తారు కదా. కానీ దయచేసి ఇలాంటి పరిస్థితులు చాలా బాధాకరంగా ఉంది, దీన్ని కొంచెం పెద్ద మనసు చేసుకుని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. చాలా బాధ ఉంది, అట్లా చేయకూడదు, తప్పు, చాలా తప్పు. పెట్టకుండా పోయకుండా కొట్టొద్దు. బుక్కడు నువ్వు ఇష్టం అయితే బుక్కడు పెట్టాలి, తింటాడు పంతాడు, కానీ అంతవరకు కానీ కొట్టెళ్ళకూడదు. వాళ్ళకు ఉన్నారు కదా పిల్లలు, తప్పు. ఎంత గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంట, తప్పు. వాళ్ళకే ఉండాలి న్యాయం. ఓళ్ళొన్నొక్కరు తీర్మానం చేయాలి, ఓళ్ళొన్నొక్కరు ఆస్తులు గీస్తులకి ఇంత ఉంచుకుంటే వాళ్ళకి ఇవ్వాలి. అన్నపంత పంచాయతీ నలుగురిని పెట్టాలి, పెద్ద మనుషులు తీర్మానం చేసుకోవాలి, వాళ్ళదన్నా బాధ్యత చేసుకోవాలి. దాదాపు 6 గంటల పాటు ఆరు బయటే చిమ్మ చీకట్లో దోమలతో తీవ్రమైన జ్వరంతో 3 రోజుల నుంచి తిండి లేకుండా ఉన్న ఈయన మామిడి అంజయ్య గౌడు, ఇతను వాళ్ళ ఇతని పరిస్థితిని వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇంటిమేషన్ ఇచ్చే కార్యక్రమం అయితే సుమన్ టీవీ చేపట్టింది. ఆయన కూడా వాళ్ళ నుంచి రెస్పాన్స్ లేదు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సామాజిక బాధ్యతగా సుమన్ టీవీ ఇతని యొక్క మంచి చెడులను భుజాన వేసుకున్న సుమన్ టీవీ దాన్ని 108కు సమాచారం అందించి తద్వారా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి అయితే తరలిస్తున్నాం. ప్రస్తుతం మనం అంబులెన్స్లో దాన్ని అంజయ్ గౌడ్ని అంబులెన్స్కి అయితే వెళ్తున్నాము. అయితే ఇక్కడ ఒక తీవ్రమైన ఒక విషయం ఏంటంటే దాదాపు చిన్న కుమారుడు అయితే పక్కనే ఉన్నాడు, ఇతని తండ్రి బయటే ఉన్నాడు అనే విషయాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా అతన్ని మనసు అయితే చరించలేదు, మనసు కరగలేదు. దీంతో స్థానికులందరూ కూడా వాళ్ళని శాపనార్థాలు అయితే పెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా ఇతన్ని ఇటువంటి కొడుకులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈయన అంజయ్ గౌడ్ సంబంధించిన ఆరోగ్య పరిస్థితి అయితే ఎప్పటికప్పుడు
విషమిస్తుండటంతో ఇతన్ని అయితే ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నాం. ప్రస్తుతం మనం అంబులెన్స్లో చూడొచ్చు అతన్ని ఒకసారి గమనించినట్టయితే పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. గత 188 సిబ్బంది అతనికి అంజయ్గౌడ్కు అయితే వైద్య సహాయం అయితే అందిస్తూ ఉన్నారు. గత 3 రోజులుగా తిండి లేకపోవడంతో తీవ్రంగా నీరసించిపోయిన అంజయ్గౌడ్ ఇంకా ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు విషమిస్తూ ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. స్థానిక యువకులతో కలిసి సుమన్ టీవీ అంజయ్ గౌడ్ అయితే మొత్తానికి ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ ప్రస్తుతం అతనికి చికిత్స జరుగుతూ ఉంది. అయితే అంజయ్ గౌడ్ని పరిశీలించిన వైద్యులు మాత్రం ఆయన 3 రోజులుగా ఎటువంటి భోజనం చేయకపోవడంతో తీవ్రంగా నీరసించి ఉన్నారు తప్ప అతనికి ఎటువంటి ప్రాణాపాయం లేదని అయితే మొత్తం వాళ్ళని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇక్కడే ఏదైతే కానిస్టేబుల్గా వ్యవహరిస్తున్నాడో కృష్ణ అనే వ్యక్తి, ఆయన రెండవ కుమారుడు, ఆయన మాత్రం ఇక్కడికి 188 సిబ్బందికి కానీ ఇక్కడ డ్యూటీలో ఉన్న పోలీసులకు కానీ కాల్ చేస్తున్నాడే తప్ప అతను పూర్తిగా తాను మా నాన్న అని మాత్రం అతను చెప్పకపోవడం చూస్తుంటే ఆయన కఠిన హృదయానికి, తన తండ్రి పట్ల ఉన్న గౌరవానికి ఏదైతే నిదర్శనంగా కనబడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే ప్రస్తుతానికైతే సుమన్ టీవీ స్థానిక యువకులతో కలిసి ఇక్కడికి అంజయ్ గౌడ్ అయితే ఆసుపత్రికి తీసుకొచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఉదయం ఇతని ఆరోగ్య స్థితిని మరోసారి వైద్యులతో తెలుసుకున్న తర్వాత ఇతని విషయంపై వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ మిగతా సంబంధిత ఏదైతే కలెక్టర్ గారు ఉన్నారో ఎస్పీ గారు ఉన్నారో వాళ్ళ దృష్టికి విషయాన్ని తీసుకొచ్చి ప్రయత్నం అయితే చేయబోతున్నాం.